నెలరోజుల పాటు శ్రీశైలంలో విలయతాండవం చేసిన కరోనా వైరస్ దూకుడికి ఎట్టకేలకు కళ్ళెం పడింది. నెలరోజులుగా కఠిన నిబంధనలు పాటించడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. దీంతో స్వామి అమ్మవార్లకు నిర్వహించే పూజల విషయంలో ఏవైనా మార్పులు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. శ్రీశైలంలో మహమ్మారి దూకుడికి కళ్ళెం వేశారు. నెలరోజులుగా అక్కడ అమలవుతున్న నిబంధనల మేరకు అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలిసిన శ్రీశైలం మహాక్షేత్రంలో గత నెల రోజులుగా స్థానికులను ఉద్యోగులను కరోనా మహమ్మారి ఓ కుదుపు కుదిపేసింది. కరోనా దాటికి కొందరు ఆలయ ఉద్యోగులు అర్చకులు వేద పండితులు అతలాకుతలమయ్యారు. కరోనా మొదటి విడతలో శ్రీశైలం క్షేత్ర పరిధిలో పెద్దగా వ్యాప్తి చెందకపోయినా రెండవ విడతలో మాత్రం శ్రీశైలం మండలంలో స్థానికులు ఉద్యోగులు సుమారు 40 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత నెలలో జరిగిన ఉగాది మహోత్సవాలకు ముందు వరకు కూడా శ్రీశైలంలో కరోనా పాజిటివ్ కేసులు లేవు. ఉగాది మహోత్సవాలకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుంచి భక్తులు లక్షలాదిగా శ్రీశైలం తరలివచ్చారు. మహోత్సవాలు ముగిసిన తర్వాత శ్రీశైలంలో ఒక్కొక్కరిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 1485 నమోదయ్యాయి. శ్రీశైలం సుండిపేట చిన్న గ్రామాలైనప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం అధికంగా నమోదయ్యాయి. నెల రోజుల పాటు శ్రీశైలంలో ఉద్యోగులను స్థానికులను కరోనా వణికించింది. అయితే గత నెల నుంచి శ్రీశైలంలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలు కావడంతో కరోనా పాజిటివ్ కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. శ్రీశైలం మండలంలో మొత్తం 1485 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఇప్పుడు 73 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. శ్రీశైల దేవస్థానంలో ఏప్రిల్ 15 తర్వాత నుంచి కరోనా నిబంధనలు అమలు కావడంతో భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దీంతో దేవస్థానం ఆదాయం కూడా భారీగా తగ్గింది. శ్రీశైలం రావాలంటే 72 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రిపోర్టు ఉన్నవారికి మాత్రమే స్వామి అమ్మవార్ల దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో కరోనా భయంతో భక్తులు శ్రీశైలానికి రావటం తగ్గిపోయారు. ఆలయ క్యూలైన్లు భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాల్సి వస్తుంది. మధ్యాహ్నం రాత్రి సమయాల్లో షాపులు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శ్రీశైలంలో నెల రోజుల నుంచి భక్తులు రాక తగ్గుముఖం పట్టడంతో దేవస్థానం ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. కరోనా తగ్గటంతో ఇటు దేవస్థానం ఉద్యోగులు అటు స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే శ్రీశైలం ఆదాయం దృష్ట్యా కరోనా కేసులు తగ్గిన క్రమంలో దేవస్థానం అధికారులు దర్శనాలు పూజా కార్యక్రమాల్లో సడలింపులు ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.